వేసవి తాపానికి ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీ ప్రాంతం గొంతెండుతోంది. ఏజెన్సీ పరిధిలోని సుమారు 30 గ్రామాల్లో మంచినీటి కోసం గిరిజనులు నానా అవస్థలు పడుతున్నారు. బిందెడు మంచినీటి కోసం మైళ్ళ దూరం నడుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఏజెన్సీ పరిధిలో ఆదివాసీ గిరిజన గూడాలు తాండాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. ఈ గిరిజన గూడాల్లో బోర్బావులతో పాటు ఏజెన్సీ పరిధిలో నదులు సరస్సులు కూడా లేవు. ఇక ఇక్కడి ప్రజలకు రక్షిత మంచినీటి పథకాలంటే అసలే తెలియదు. గిరిజన గూడాలన్నీ అటవీ ప్రాంతాల్లో ఉండడంతో ఈ గ్రామాలకు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉండే చిన్న చిన్న వాగులకు కాలినడకన నడవాల్సి ఉంది. వేసవి కాలంలోనైతే వీరి పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఒక పక్క భానుడి వేడికి కిలోమీటర్ల మేర నడవలేక తల్లడిల్లిపోతుంటే మరోపక్క వాగుల్లో నీరు ఇంకిపోయి గుక్కెడు నీరు దొరకక దాహం తీర్చుకోలేని దుస్థితి నెలకొంది. నీరు లేక కాలుష్యమైన నీటితో బిందెలు నింపుకొని వాటితోనే కాలం గడుపుతున్నారు. గ్లాసుతో ఒకరి తర్వాత ఒకరు బిందెలు నింపేసరికి గంటల సమయం పడుతోంది. దీనికి తోడు సమీప అటవీ ప్రాంతంలో నుంచి ఎప్పుడు ఏ జంతువు దాడి చేస్తుందోనన్న భయం గిరిజనులను పట్టి పీడిస్తోంది. पानी का खतरा नहीं है, धूप है बहुत और रोड़ा नहीं है और अंधेरा है, खंबा नहीं है, पानी का टैंकर आता है वो भी झगड़े झगड़े होते, पानी नहीं मिलता, नहीं मिलता पानी तो बच्चे को क्या पिलाना, कैसा करना, कैसे दिना जाना, धूप की धूप है, बोर भी नहीं है, कुछ भी नहीं है हमारी तरफ. अच्छा सब देख के तुम डालो, डालते डालते बोल रहे डाल रहे नहीं. जिला 70% गिरीजन ఇలా వాగులు బురదగుంటల నుంచి క్లోరినేషన్ లేని నీరు తాగడం వలన రోగాల బారిన పడుతున్నారు. అసలు నీరే దొరకని ఇలాంటి ప్రాంతాల్లో బురదగుంటల్లోని నీరు తాగి జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఓట్లు అడగడానికి వచ్చే రాజకీయ నేతలు వీరికున్న ఒక్క నీటి సమస్యను తీర్చకుండా మొహం చాటేస్తున్నారు. లీలకు మస్తు పరిచయం ఉన్నా, లీళ్ళకి బోరింగ్ దగ్గర లేవు, టాకలు ఈడస పెడతాలే లీళ్ళు. బోరింగ్ మస్తు దూరం కొనుక్కున్నా, నెలకు 150 నెలకు 150 రూపాయలు కావాలి నెలకు. అవి ఇసుకసారి బోరింగ్కి వెళ్ళి మోసుకుంటాం, నీళ్ళు కావాలా మాకు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు గిరిజనుల ఉనికే ప్రమాదంలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గిరిజనులకు గుక్కెడు మంచినీటిని అందించాలని పలువురు కోరుతున్నారు.